నమస్తే నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఒడిగా అడుగులు వేస్తుంది అదేవిధంగా రాజకీయ కామెంట్స్ కూడా డోస్ పెంచి మాట్లాడుతున్న పరిస్థితి సార్ అని మొన్న సంబోధించింది ఈరోజు రెడ్డి గారని ఇంకొక వైపు ఇంకా ఏదైనా మాట్లాడటానికి ఆమె సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కొన్ని కౌంటర్స్ మనకి వినిపిస్తున్నాయి ఇది అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి గారు వచ్చిన రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాము నిన్న ఉత్తరాంధ్ర వెళ్ళారు ఆమె రాజకీయ కామెంట్స్ కూడా చూసుకుంటుంటే ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళ బాబాయ్ గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వైసీపీలో ఎవరున్నా కానీ వాళ్ళ కుటుంబ సంబంధించిన సభ్యులని ఎక్కడ ఆపకుండా వాళ్ళ మీద ఆమె పరుష పదజాలంతోనే సీరియస్ కామెంట్ చేస్తుంది ఒక పక్కనేమో అన్నాజీల నాటకం అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ స్టాండ్ అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు ఇది అంటే అన్న చెల్లెళ్ళ నాటకం అనేది నేనైతే ఒప్పుకోను ఎందుకు అంటే షర్మిల నిజంగానే హత్య అయింది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలతోటి జగన్మోహన్ రెడ్డి చాలా అవమానం చేశాడు షర్మిలకి ఆమెని వాడుకొని వాడుకున్న తర్వాత వదిలేశాడు రాజకీయంగా నీకు ప్రాతినిధ్యం కల్పిస్తాను అని చెప్పి ఆమెని అసలు దగ్గరకు కూడా రానివ్వకుండా తరిమేశాడు పైగా ఆస్తి తగాదాలు అవన్నీ కూడా వాస్తవమే ఇవేవి నాటకాలు కాదు నాటకాలు అయ్యే అవకాశం లేదు ఆమె వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టుకోవటం ఇవన్నీ మనకు తెలుసు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆదరించింది తీసుకుందాం మళ్ళీ చేర్చుకుంది పార్టీలో చేర్చుకున్నది పిసిసి అధ్యక్షురాలుగా చేసింది పిసిసి అధ్యక్షురాలుగా చేసిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే షర్మిల ఇప్పుడు మీరన్న డౌట్నే ప్రజలందరికీ కూడా ఉంది అంటే ఇద్దరు అన్న చెడ్లలో నాటకం ఆడుతున్నారా అనే డౌట్ చాలామందికి ఉంది కాబట్టి ఆ డౌట్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత షర్మిల మీదే ఉంటుంది అందుకని ఆమె ఏం చేస్తున్నది అంటే జగన్మోహన్ రెడ్డి మీద చాలా విమర్శలు చేస్తున్నది అసలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద చెయ్యని విమర్శ ఏంటి అంటే జగన్ క్రిస్టియన్ అనే విషయం మణిపూర్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అక్కడ క్రిస్టియన్లని ఊచకోత కోశారు నువ్వు క్రిస్టియన్గా నువ్వేం చేశావు అని షర్మిల అడగటంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు నిజమే కదా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కదా మరి మణిపూర్లో క్రిస్టియన్ల ఊచకోత జరిగింది కదా మరి కనీసం మాట మాత్రమైనా పెదవి విప్పాడా సాటి క్రిస్టియన్లకి అంత అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అంటే నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి భయపడి మాట్లాడలేదా అన్న ప్రశ్న క్రిస్టియన్స్లోనే ఉత్పన్నమైంది దాంతో ఏమైంది అంటే మొత్తం అసలు క్రిస్టియన్ ఓటు బ్యాంకు మీదే జగన్మోహన్ రెడ్డి ఆధారపడి ఉన్నాడు మొత్తం వాళ్ళందరూ కూడా సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు గత ఎన్నికల్లో ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం రివర్స్ అయింది ఆ పాయింట్ కీలకమైన ఆయువు పట్టు మీద షర్మిల కామెంట్ చేసేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కదిలిన ఫీలింగ్ వచ్చింది దాంతో సోషల్ మీడియాలో అసలు వైఎస్ షర్మిల మీద అసలు అనరాని మాటలు పగవాడు కూడా అనరాని మాటల్ని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ట్రోల్ చేస్తూ ఉన్నది అసలు ఒకడు ఒక ఒకడు ఉన్నాడు వాడి పేరు చెప్పటం నాకు ఇష్టం లేదు నా సంస్కారం అడ్డొస్తుంది కానీ వాడు అసలు అక్రమ సంతానం అని చెప్పి సంబోధించాడు అంత దారుణంగా అంత నీచంగా అసలు అంత బిలోది బెల్ట్ కాదు బిలోది ఫుట్ కొట్టే పరిస్థితుల్లో వైసీపీ సోషల్ మీడియా వచ్చి చేస్తూ ఉంటే నిజంగా షర్మిల అంటే ఒక అటాచ్మెంట్ లేని వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఈ రోజున అటువంటి దారుణమైన ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు అవును రియల్లీ ఇప్పుడు అంత అలా ట్రోల్ చేస్తున్నప్పుడు పేటిఎం బ్యాచ్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఎనీ ఏ ఏ వాడవచ్చు వాడచ్చు అయితే ఆ విధంగా ట్రోల్ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం గురించి ఖండించడం కానీ లేకపోతే దాన్ని ఆపటం కానీ అలా ఎందుకు చేయలేకపోతున్నారు ఆయన పాత్ర ఎందుకు వెనకబడిపోతుంది సొంత చెల్లెల్ని రక్త సంబంధం ఆ చెల్లెల్ని వేరువేరు సంబంధాలు అంటగట్టి మాట్లాడుతున్నారు వేర్వేరు విధంగా ట్రోల్ చేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు మరి అంటే మీ ప్రశ్నకి సమాధానం ఎట చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటే చేయిస్తున్నదే ఆయన అని కదా అందరి అభిప్రాయము అందువల్ల ఇంకా ఏం సమాధానం చెప్తాడు ఓకే ఇప్పుడు షర్మిల పవన్ కళ్యాణ్కి కొడుకు పెళ్ళి రిసెప్షన్ కార్డు ఇచ్చింది దాని మీద కూడా నీచంగా మా రాస్తూ ఉంటే ఎంత అసలు అసలు జుగుప్సాకరం మనం సభ్యత గల మనం జర్నలిస్టులో మాట్లాడుకునే విషయాలు కావేవి అంత దరిద్రమైన ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు షర్మిల ఎక్కడ కూడా మీరు చూడండి ఆమె కాంగ్రెస్ పాలసీలనే ప్రశ్నిస్తున్నది కాంగ్రెస్ ఏవైతే ఎజెండాలో ఉన్నాయో అంటే కాంగ్రెస్ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా పరిధి దాటి షర్మిల మాట్లాడటం లేదు అందుకని మనం షర్మిలని అప్రిషియేట్ చేయాలి ఎక్కడ ప్రత్యేక హోదా అని అడిగింది ఎక్కడ నువ్వు నువ్వు మణిపూర్లో క్రైస్తవులకు అన్యాయం జరిగితే నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు రాహుల్ గాంధీ అదే ప్రశ్నించాడు రాహుల్ గాంధీ క్రిస్టియన్ కాకపోయినా ఆయన అదే ప్రశ్న వేశాడు అక్కడ మణిపూర్లో ఉన్న క్రిస్టియన్లకి బాసటగా నిలిచాడు ఆయన క్రిస్టియన్ కాదు మరి క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని షర్మిల అడిగింది అంటే మొత్తం షర్మిలు చేస్తున్న విమర్శలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గైడ్ లైన్స్ లోపలే ఉన్నాయి మితిమీరి లేవు వ్యక్తిగతంగా లేవు ఇది ఒకటి చాలా మనం గమనించాల్సిన విషయం కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళు చేస్తున్న ప్రచారం అంతా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నది ఓకే దారుణమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు షర్మిలని ఈ విధమైన పరిస్థితులు పరిస్థితులను ఈ విధమైన అవమానాలని షర్మిల ఎదుర్కొంటున్నది ఓకే మొన్న చూసుకుంటే పిసిసి పగ్గాలు చేపట్టు మునుపు అంటే ఒక వారం రోజులు ఆమె పిసిసి బాధ్యతలు తీసుకుంటారన్న క్రమంలో సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ వచ్చి షర్మిల గారితో భేటీ అయ్యారు ఇప్పుడు ఆమె పీసీసీ బాధ్యతలు తీసుకుని కాడి నుంచి సుబ్బారెడ్డిని కావచ్చు ఎవరినైనా సరే బాగానే విమర్శలు చేస్తుంది అంటే ఇంకా ఎందుకు ఆమె ఆమె అంత స్టాండ్ తీసుకుంటుంది కుటుంబ సభ్యులను కూడా చూడకుండా సుబ్బారెడ్డి గారిని కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరి సుబ్బారెడ్డి అటువంటి కామెంట్లు చేయొచ్చా షర్మిల షర్మిల ఏమన్నది జగన్ రెడ్డి అని సంబోధించింది తప్పేముంది అందులో ఆయన పేరు అదే కదా జగన్ రెడ్డి అని సంబోధించటం పట్ల నాకు చాలా ఆవేదన కలిగింది అన్నాడు సరే ఈసారి నుంచి నేను సార్ అంటాను లేదు మా అన్నయ్య గారు అంటాను అన్నది ఇంకేముంది అందులో నువ్వు ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు నువ్వు నువ్వు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఎందుకు చేయలేదు అని షర్మిలు అడిగితే వాటికి సమాధానం చెప్పాలి కానీ నువ్వు జగన్ రెడ్డి అన్నావు జగన్ అన్నావు అంటే ఇదే నీ పంచాయతీ అంటే సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి మరి ఆ వీళ్ళిద్దరికీ కూడా బాబాయ్ అవుతాడు షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి కూడా బాబాయ్ అవుతాడు మరి బాబాయ్ బాబాయ్ లాగా వ్యవహరించాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోయి అసలు రాష్ట్రం అంతా చాలా అభివృద్ధి జరిగింది కావాలంటే చూపిస్తానంటే చూపించమని అడిగింది షర్మిల ఏమడిగింది నువ్వు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందింది అసలు అభివృద్ధి బాటలో పయనిస్తుంది అన్నావు కదా బాబాయ్ నా నేను వస్తాను చూపిస్తావా అని అడిగింది అందువల్ల షర్మిల తన లిమిట్లో తాను ఉండే మాట్లాడుతున్నది లిమిట్ దాటుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకనే ఈరోజు ప్రజల్లో కూడా షర్మిల మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నది వైసీపీ నుంచి వైసీపీ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు అది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది స్ట్రాటజికల్గా షర్మిలా గారు ఎలా ముందుకు వెళ్తున్నారు ఆమె ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ కామెంట్ చేస్తుంది కాంగ్రెస్ ఏదైతే ఎజెండా ఉందో ఆ ఎజెండాల్ని క్రాచ్ చేయకుండా ఆమె ఎలా మాట్లాడుతున్న లిమిటెడ్గా ఆమె పైన జరుగుతున్న వైసీపీ ట్రోల్స్ ఏంటి ఈ అంశాలపైన ఈ విశ్లేషణలో అర్థమైంది మరొక అంశంతో బలికెళ్తాం